హైందవ సాంప్రదాయంలో ప్రతి ఇంటా కూడా ఉండవలసినటువంటి ప్రత్యేకమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటిది చెట్టు తులసి చెట్టు. అది ఏ ఇంట ఉంటే ఆ ఇంట అనారోగ్యం దరిచేరదు అనేటువంటిది శాస్త్రాలు చెప్పినటువంటి విషయం. ఏమిటా తులసి చెట్టు యొక్క ప్రాముఖ్యత? అది ఇంట్లో ఉంటే మనం ఏ రకంగా దాన్ని నిత్య పూజ చేసుకుంటూ ఉండాలి, ఏ సమయాల్లో దానిలో నీళ్లు పోయాలి, అసలు పూజ ఎలా చేస్తారో మాకు తెలియదండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే తులసి దేవతాస్వరూపం, ఆ దేవతాస్వరూపాన్ని నిత్యం కొలుచుకునేటువంటి ఇంట అనారోగ్యానికి కానీ అనైశ్వర్యానికి కానీ తావులేదు. ఈ విషయాన్ని నమ్మి తీరవలసిందే. అయితే పూజ చేసేటువంటి విధానంలో తులసి పూజ ఎలా చేయాలి? ప్రాతకాలంలో నిద్ర లేచిన తర్వాత దేవతార్చనా మండపంలో దీపం వెలిగించుకునే కన్నా కూడా పూర్వమే, అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక దేవతార్చనా మండపం ఉంటుంది. అంటే మనకి ఇష్ట దేవతలు, కులదేవతలు, మనకి వెంకటేశ్వర స్వామునో షిరిడి సాయిబాబానో ఇలా ఎవరికి నచ్చిన దేవతా విగ్రహాలని పటాలని వాళ్ళం ఇంట్లో ఒక రూమ్లో ఒక గూట్లో పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అందరికీ అలవాటైంది కనుక ఆ రూమ్లో ప్రాతకాలానికన్నా కూడా పూర్వమే దీపారాధన చేసేటువంటి అధికారికత మనకి లేదు. సూర్యోదయం అవ్వాలి, సూర్యోదయం అయిన తర్వాతనే దేవతార్చనా మండపంలో మనం దీపం వెలిగించుకోవాలి. అంత పూర్వం చేసుకునేటువంటి కొన్ని రకాల తంత్రాలు అని చెప్తాం. ఇప్పుడు ఐశ్వర్యం తక్కువగా ఉంది, కనకతారా స్తోత్రం 45 రోజుల పాటు చదవండి అని చెప్తాం. అలాగే ఆరోగ్యం బాగలేదు, అలాంటప్పుడు 45 రోజుల పాటు ఒక తంత్రాన్ని, ఒక మంత్రాన్ని ఇచ్చి దీన్ని జాగ్రత్తగా చేసుకోండి అని చెప్తాం. ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు మరి ప్రాతకాలం కన్నా పూర్వమే చేయాలి కదా, అది ఎక్కడ చేసుకోవాలి? ప్రతి వాళ్ళకు సందేహం వస్తుంది. ఇంట్లో గనక తులసమ్మ ఉన్నట్లయితే ఆ తులసి ఎదురకుండా పొద్దునే స్నానం చేసి సూర్యోదయానికన్నా కూడా పూర్వమే తులసి ఎదురకుండా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెతో చేసినటువంటి దీపాన్ని వెలిగించకూడదు. తులసి ముందు మన దేవతార్చనా పీఠంలో నువ్వుల నూనెతో నిత్య దేవతారాధనలో నువ్వుల నూనెతో చక్కగా దీపారాధన చేసుకోవచ్చు. ఏమి శని మనకి ఇబ్బంది పెడతాడు, నువ్వుల నూనెతో చేయకూడదు, నువ్వుల నూనె ఇంట్లో ఉండకూడదు, ఇవన్నీ కూడా ట్రాష్. సనాతన వైదిక ధర్మాచరణలో నువ్వుల నూనె అతి ఉత్తమమైనటువంటి పూజా ద్రవ్యంగా చెప్పబడుతూ ఉంటుంది. దాంతో చేసినటువంటి దీపారాధన మన ఇంటిలో ఉన్నటువంటి అనైశ్వర్యాలన్నింటినీ కూడా బయటికి తరిమేస్తుంది అని చెప్తారు. నూనెతో దీపారాధన పెట్టకూడనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే ఒకటి రావి చెట్టు, రెండు తులసమ్మ. ఈ రెండింటి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ నూనెతో దీపారాధన చేయకూడదు. తులసమ్మ దగ్గర చక్కగా మాకంత శక్తి లేదండి, మీరు ఆవు నేతితో పెట్టమంటున్నారు, అంత శక్తి ఉంటే అసలు ఇలాంటి ప్రోగ్రామ్ని ఎందుకు చూస్తాం మేము, మరి మేము మాలాంటి వాళ్ళం ఏం చేసుకోవాలి? ఒక పువ్వుత్తి తీసుకోండి, చిన్న భరిణ మట్టి చిన్న చిన్న ప్రమిదలు వస్తూ ఉంటాయి, ఆ చిన్న ప్రమిద తీసుకోండి, ఆ కుంభ ఒత్తి పువ్వు ఒత్తి ఆవు నేతిలో ముంచితే అది పీల్చుకుని ఎంతైతే దాంతోపాటు పైకి లేస్తుందో ఆ ఒక్కటి వెలిగించుకోండి. మళ్ళీ వడ్డించక నూరుక ఒక చుక్క దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ చుక్క వేయాలి గనక ఆ చుక్క శాస్త్రం ప్రకారంగా వేసుకోండి. దీపారాధనకి 5 చోట్ల చక్క కుంభం పెట్టండి. పెట్టి ఆ దీపారాధన వెలిగించిన తర్వాత అది కొండెక్కే లోపల మీరు ఎన్నిసార్లు ఏ స్తోత్రాన్నైనా చదువుకోగలుగుతారో అన్నిసార్లు చదువుకోండి. అలా తులసమ్మ ఎదురకుండా దీపారాధన చేసుకునే పూర్వమే తులసమ్మ ఎదురకుండా ఉండేటువంటి భూమిని, ఏమండి మాకు ఇంట్లో అపార్ట్మెంట్ లైఫ్ అండి, ఇండిపెండెంట్ హౌస్ కాదు, తులసమ్మ ఎదురకుండా భూమి ఎక్కడి నుంచి వస్తుంది? మేము పెట్టుకునేదే గ్రిల్ మీద పెట్టుకుంటాం, బాల్కనీలో గ్రిల్ ఏర్పాటు చేసుకున్నాం, ఆ గ్రిల్ మీద పెట్టుకుంటాం. అంటే దాని ఎదురకుండా ఒక చక్కటి మన ఇంట్లో టైల్స్ వేశాక మిగిలిపోయినటువంటి టైల్ ఉంటుంది, లేదా ఒక మంచి బండరాయి ఎక్కడైనా దొరికితే దాన్ని తెచ్చుకోండి. లేదండి అవేం అవకాశాలు లేవు, 2 ఇటుకలు పెట్టండి, దాని మీద ఒక చెక్క పెట్టుకోండి, ఆ చెక్క ఫ్లాట్గా ఉండే చెక్క పెట్టుకోండి, మన ఇష్టం అది. అలా పెట్టుకుని దాని మీద కాస్త పసుపు నీళ్లు చల్లి శుభ్రంగా పసుపుగా చేసుకుని ఆ పసుపు మీద చక్క అష్టదళ పద్మాన్ని, అలాగే శంఖాన్ని, చక్రాన్ని, కింద అమ్మవారి పాదాలని, మీ ఇష్టదేవత నామాన్ని పైన చక్క బియ్యపిండి ముగ్గు పిండితోనే చక్కగా రాసుకుని పసుపు కుంకుమ అక్షతలు చక్కగా ఆ ముగ్గులో వేసుకుని ఆ ముగ్గు పైన చక్కగా దీపారాధన పెట్టి అమ్మవారిని చక్కగా అలంకరించుకుని నిత్యము కూడా మన ఇంట్లో ఏ దేవతాపరమైనటువంటి పుష్పాదులు ఉంటాయో వాటితో అమ్మవారికి చక్కగా అలంకారం చేసి, అలంకారం చేసిన తర్వాత కలసి నిండా నీళ్లు తీసుకుని అమ్మవారి యొక్క తోటలో పోస్తూ, తులసమ్మ మొదట్లో పోస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చక్కగా చదువుకోవాలి. ఎటువంటి స్తోత్రాలు మాకు రావమ్మా, ఎలాంటి స్తోత్రాలు శ్లోకాలు మేము చదవలేము, భక్తితో నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసుకుని ఆ మొదట్లో ఉన్నటువంటి నీళ్ళని శిరస్సు మీద జల్లుకోండి. ఇంట్లో ఏమైనా అనుకోని సంఘటనలు జరిగాయి, ఆ జరిగేటువంటి క్రమంలో శుద్ధి చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ తులసమ్మ మొదట్లో ఉన్నటువంటి కాస్త మృత్తిక అంటే మట్టిని తీసుకుని శరీరానికి రాసుకుని ఆ మట్టి కలిపిన నీళ్ళని ఇళ్లలో జల్లుకున్నా కూడా శుద్ధి అవుతుంది అని పెద్దవాళ్ళు చెప్పారు. అంత ఉత్తమోత్తమమైనటువంటి జాతి ఆ తులసమ్మ మొక్కది.
అంటే దేవతా స్వరూపం అది స్వయంగా. అలా అష్టదళ పద్మంతో పసుపుతో అలికినటువంటి భూమి మీద చక్కగా ముగ్గు వేసుకుని ఇట్లా నిత్యము కనుక తులసమ్మ వారిని పూలతోనూ అలాగే నీళ్లు పోస్తూను చక్కటి స్తోత్రాదులతో కనుక పూజించుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అపమృత్యు దోషం అనేటువంటిది రాదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే అనారోగ్యం ఏమైనా ఉన్నట్లయితే అంటారు చాలామంది పిల్లలు వెంటనే అడిగేటువంటిది ఏమిటంటే ఒక మొక్కకి ఇంతసేపు చేయడం వల్ల ఎలా కుదురుతుంది, అది ఔషధీకృతమైనటువంటి మొక్క కదా. ఆయుర్వేద పరంగా ఆలోచిస్తే ఔషధీకృతులు అందులో చాలా ఉన్నాయి. జలుబు తగ్గిస్తుంది, దగ్గు తగ్గిస్తుంది, ఇంకేదో చెప్తారు. అలాంటి మొక్క దేవతావృక్షం అంటున్నారు, దానికి పూజలు అంటున్నారు ఎందుకు? ఆ దేవతావృక్షం కనుకనే నిత్యము మన ఇంట్లో ఉండి మనం కాసేపైనా తెల్లవారు లేచిన తర్వాత కనీసం ఒక పావు గంట అయినా సరే దాని చుట్టుపక్కల కనుక ఉన్నట్లయితే దాని నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చుకోవడం వల్ల ఆయుర్వేదంలో మొక్కని ఆకుల్ని కొయ్యమంటారు, ఆ కోసి నలిపి తాగమంటారు. అసలు ఆ అవకాశం రాకుండా అంత స్థితి అంత అనారోగ్యం మనకి రాకుండానే నిత్యము హైందవ ధర్మంలో ఉండేటువంటి వారందరూ కూడా తులసి కోట చుట్టూతా కనుక ఒక పావు గంట 20 నిమిషాలు కనుక ఉన్నట్లయితే దాని నుంచి వచ్చేటువంటి గాలి వలననే మనకి అన్ని రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అసలు ఏ రోగము మన దాకా రాదు. అలాగే ఆవునేతితో దీపం ఎందుకు పెట్టమన్నారు? ఇది కెమికల్ రియాక్షన్ అన్నమాట. తులసమ్మ మీద నుంచి వచ్చేటువంటి గాలి, ఆవునేతి వత్తి ఏదైతే వెలిగించామో ఆవునేతిలో ఉండేటువంటి ఔషధ గుణాలు, ఈ రెండింటినీ ఏకకాలంలో పీల్చడం వల్ల గుండెలో బ్లాక్స్ కానీ, కొలెస్ట్రాల్ బాగా ఉండడం కానీ, ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ లాంటివి కానీ, ఇలాంటి ప్రమాదకరమైనటువంటివి ఏవి కూడా మన లోనికి దరి చేరడానికి అవకాశం లేదు. ఉన్నా ఈ గాలిని పీల్చడం వల్ల నేనేదో అప్రమాణికమైనటువంటి విషయాలు చెబుతున్నానని మాత్రం భావించొద్దు. కేవలం ఆవు పిడకలతోనూ ఆవు నేతితోనూ చేసినటువంటి హోమాది ద్రవ్యాల వలన ఒక 45 రోజుల పాటు లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నటువంటి మనిషితో 45 రోజుల పాటు ఏ మందులు వాడకుండా కేవలం హవిస్సులుగా ఆవు పేడని, ఆవు పిడకలని, దాని మరికొంత బియ్యాన్ని ఇలాంటి వాటన్నింటిని కూడా హవిస్సుగా మార్చి యజ్ఞకుండంలో నిత్యం వేయించి యజ్ఞం ముందు కూర్చోపెట్టడం వల్ల ఆ మనిషికి 45 రోజుల తర్వాత ఎక్కడా కూడా ఇంకా చచ్చిపోయేటువంటి క్యాన్సర్ కణంతో లేనటువంటి వ్యక్తిగా డాక్టర్లు ప్రతిపాదించేశారు. అటువంటి అద్భుతమైనటువంటి చరిత్రలు ఉన్నటువంటి హైందవ సంప్రదాయం మనది. కనుక ఇంట్లో అంత పెద్ద సమస్య వచ్చాక అందులోంచి బయటపడడానికి మళ్ళీ ఆవు పిడకలే కావాలి, ఆవు నెయ్యే కావాలి. అలాంటిది ఇంట్లో నిత్యము తులసమ్మ వారు ఎదురుకుండా ఆవు నెత్తితో చిన్న దీపాన్ని వెలిగించుకుని ఈ రకంగా ఆ దీపం నుంచి వచ్చేటువంటి గాలిని అలాగే తులసమ్మ మీద నుంచి వచ్చేటువంటి ఔషధీకృతమైనటువంటి గాలిని పీల్చడం ఒక 10 నిమిషాలు కనుక అలవాటు చేసుకున్నట్లయితే, అలాగే ఈ మనం చేసుకునే లోపల సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యోదయానికి పూర్వం ఇవన్నీ చేసుకుంటూ వస్తాం. సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తాడు. ఉదయించిన తర్వాత ఆయన లేలేత కిరణాలు మీద పడుతూ ఉంటే ఎముకలు పటిష్టత కానీ మనలో ఉండేటువంటి మాంసకృతులు చక్కగా పుష్కలంగా ఉండడంతో పాటుగా రక్తశుద్ధి జరగడంతో పాటుగా గుండె నుంచి మూత్రపిండాల దాకా ఊపిరితిత్తుల దాకా అన్నీ కూడా ఆరోగ్యవంతంగా పనిచేయడానికి ఇన్ని రకాల వ్యవస్థ మనకి ఇంట్లోనే ఏర్పాటు చేసింది మన ధర్మం. కనుక తులసమ్మ ఇంట్లో ఎందుకండి, దానికి పూజ ఎందుకోండి అంటే ఇన్ని ఆరోగ్య వికసనాలు మనలో కల్పించేటువంటి ఒక మొక్కని దేవత అనుకోవడం తప్పే ఉంది? మన ఇంటి పక్కన రోడ్డు మీద మనకి ఏదైనా కొద్దిగా ఇబ్బంది వచ్చి పడిపోయాం, ఎవరు వచ్చి లేపుతారు? వెంటనే ఏం చెప్తాం? దేవుళ్లాగా వచ్చారండి అంటాం. అంటే ఒక మనిషిలోనే దేవుణ్ణి చూడగలిగి ఒక సహాయం చేస్తే ఆ మనిషిని దేవుడు అనగలిగే వాళ్ళం. మన జీవితాన్ని రక్షించగలిగేటువంటి ఒక మొక్క స్వరూపంలో ఉన్నటువంటి ఒక స్థితిని మనం దేవత అనడంలో తప్పే ఉంది. కనుక నమ్మి తీరవలసిందే, మనకి సహాయం చేస్తూ మనకి లేనటువంటి ఒక భయాన్ని, మనకి కలగబోతున్నటువంటి ఒక భయాన్ని మన నుంచి దూరం చేయగలిగేటువంటి శక్తి ఒక మొక్కకు ఉంది అంటే ఆ మొక్కని ఇంట్లో పెట్టుకుని దేవతాస్వరూపంగా కొలవడంలో తప్పే ఉంది. అటువంటి తప్పులని భావించేటువంటి వాళ్ళందరికీ ఈ వీడియో అనవసరం. ఏదైనా సరే చేస్తే మన మంచికే అనేటువంటి వారి కోసమే ఈ వీడియో. కనుక ఆ తులసమ్మకి ఈ రకంగా కనుక నిత్య పూజ చేసినట్లయితే, అలాగే చాలామంది చేసేటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే తులసమ్మ పూజ అయిపోతుంది, మళ్ళీ సాయంకాలం అయిన తర్వాత చాలా భక్తి ఎక్కువైపోయి మళ్ళీ తులసమ్మను నీళ్లు పోస్తూ ఉంటారు. ఏ తులసమ్మకైతే పొద్దున పూట నీళ్లు పోస్తే ఎంత మంచిదో, సాయంకాలం 5 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తులసమ్మలో నీళ్లు పోయకూడదు. ఇది పురాణ సంబంధమైనటువంటి విషయం. ఆవిడ చక్కగా సాయంకాలం అయ్యేటప్పటికల్లా భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుందిట. ఆవిడ తయారయ్యి భర్త కోసం ఎదురు చూస్తుంది అంటే అర్థం ఏమిటి? 5 అయ్యేటప్పటికల్లా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మళ్ళీ జుట్టు దువ్వుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం లాంటివి చేసి చక్కటి వస్త్రాలు ధరించి వచ్చేటువంటి వారికి ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా కనపడాలి. అలా తయారైన తర్వాత మన మీద నుంచి పైనుంచి ఎవరన్నా ఓ బకెట్తో నీళ్లు పోసారనుకోండి, మనకి ఎంత కోపం వస్తుంది, ఎంత బాధేస్తుంది, ఎంత విసుగు వస్తుంది. అలా ఆవిడ కూడా ఆవిడ భర్త కోసం వేచి ఉన్నటువంటి
ఉన్నటువంటి తల్లిగా మనందరం కనుక భావించినట్లయితే అప్పుడు నీళ్లు పోస్తే ఆవిడ అలంకారం అంతా కూడా చెడిపోతుందిట. అది సౌభాగ్యానికి ఇబ్బంది కలిగించేటువంటి విషయం కనుక సాయంకాలం పూట తులసిమ్మలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు పోయకూడదు. పొద్దున మాత్రమే నీళ్లు పోయాలి. అంతగా బాగా ఎండలుగా ఉన్నాయని వాడిపోతున్నాయి. 12-1 గంట మ్యాక్సిమం ఓ 2-3 సార్లుగా నీళ్లు పోయింది. ఆ నీళ్లు మళ్ళీ రేపు తెల్లవారుజాము దాకా ఆ వృక్షాన్ని ఆ చెట్టుని కాపాడుతుంది. అందులో ఎట్టి సందేహము లేదు. నిత్య నైవేద్యం మిశ్రీ పలుకులు కానీ అరటిపండు లాంటివి కానీ నైవేద్యం పెడుతూ ఆ నైవేద్యం పెట్టినటువంటి పదార్థాన్ని ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వీకరించినట్లయితే ఆ తులసిమ్మ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో కాసేపు ఉండి ఆ గాలిని పీలుస్తూ స్తోత్రాదులు కనుక చదువుకున్నట్లయితే దేనికి లోటు లేకుండా సర్వైశ్వర్య సిద్ధి ఆ ఇంటి వారికి కలుగుతుంది అనేటువంటిది శాస్త్ర ప్రమాణమైనటువంటి విషయం.